మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు బలవన్మరణానికి వైసీపీ ప్రభుత్వే కారణమని ఆరోపిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి కొడాలి నాని తీవ్రంగా విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే చంద్రబాబు పట్టించుకోరని, అదే వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ వ్యక్తులను తానే సర్వస్వమని వాళ్ళను ఉద్ధరిద్దామనుకున్నాను అని అనడం, అవతలి వారి వల్లే ఫలానా వ్యక్తి చనిపోయారే నిందలు వేయడం చంద్రబాబుకు మొదటి నుంచి అలవాటని విమర్శించారు. శివ రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట అని, నాడు ఎన్టీఆర్ విషయంలో, మొన్న నందమూరి హరికృష్ణ విషయంలో, ఈ రోజున కోడెల శివప్రసాద్ విషయంలోనూ చంద్రబాబు అదే చేస్తున్నారని విమర్శించారు. సత్తెనపల్లి వెళ్తే అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులతో కార్యకర్తలతో ధర్నాలు చేస్తాంటే నువ్వు గుడ్డి కూరాలకు పొళ్ళుతావు పార్టీ అధ్యక్షుడిగా. వాళ్ళని ప్రోత్సహించి కోడెల శివప్రసాద్ని తప్పించాలి అక్కడి నుంచి. కోడెల శివప్రసాద్ వలన పార్టీ ఇబ్బంది పడుతుంది, ఆయన సస్పెండ్ చేద్దామా ఏమి చేద్దామా అని చెప్పి గుంటూరులో 3 రోజుల నాడు నువ్వు పార్టీ ఆఫీసులో గుంటూరు జిల్లా నాయకులతో చర్చించిన మాట వాస్తవమా కాదా నువ్వు సమాధానం చెప్పాలి చంద్రబాబు. అదేవిధంగా కోడెల శివప్రసాద్ గారు నిన్ను కలవాలని చెప్పి, నీతో మాట్లాడాలని చెప్పి గత 10 రోజులుగా ఆయన ప్రయత్నం చేస్తున్నటువంటి మాట వాస్తవమా కాదా? నువ్వు హైదరాబాద్లో కలుద్దాము, హైదరాబాద్లో మారతానని చెప్పి కోడెల శివప్రసాద్ గారికి చెప్పి నిన్న కాక మొన్న పొద్దున్నీ సాయంత్రం దాకా నేను బిజీగా ఉన్నా, రేపు మార్నింగ్ మారతానని చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా చంద్రబాబు? నిన్న పొద్దున 9:30 దాకా నీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసి నీతో మాట్లాడటానికి ఆయన ప్రయత్నించి నువ్వు ఆయన్ని కలవకుండా, ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా హైదరాబాద్ నుంచి నువ్వు బయలుదేరి విజయవాడ వస్తావంటే నువ్వు విజయవాడ వచ్చేలోపు ఆయనకు ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోయినటువంటి మాట వాస్తవమా కాదా చంద్రబాబు నువ్వు చెప్పాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు నిన్న చనిపోయిన కాడి నుంచి ముసలి కన్నీరు తెక్కారుతున్నాడు, పక్కనే కూర్చుని సేవాల దగ్గర పేలాలు ఏరుకునే వాళ్ళు ఉంటారు. చంద్రబాబు నాయుడు కోడెల శివప్రసాద్ పులి అయితే చంద్రబాబు నాయుడు నక్క, నక్క పులిని మోసం చేస్తుందని చెప్పి మనం చాలా బొమ్మరిల్లు కథల్లో చాలా చదివాం. నక్క వినయాలు, నక్క పులిని కూడా ఎలా మోసం చేసింది, ఇవన్నీ కూడా మనం చాలా చూసాం. ఆ రోజు ఎన్టీ రామారావు మీద ఇదే రకంగా, పార్టీ అధ్యక్షుడు వ్యవస్థాపకుడి మీద ఇదే రకంగా ఒక పద్ధతి ప్రకారం ప్రచారం చేసి ఆయన పదవి నుంచి దించి ఆయన చావుకి కారణమైనటువంటి వ్యక్తి చంద్రబాబు. చనిపోగానే శవం దగ్గర కూర్చుని దొంగేడుపులు ఏడ్చి ఈ రాష్ట్రంలో అది కోల్పోయింది ఇది కోల్పోయింది రామారావు మహానుభావుడు అని చెప్పి దండలేసి శవయాత్రలో పాల్గొన్నటువంటి వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడే. హరికృష్ణ గారికి మంత్రి పదవిచ్చి నా తండ్రి చావుకి సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పి ఆయన మంత్రిగా రాజీనామా చేశాడు. ఎన్టీ రామారావు చావుకి కారణాలు నాకు తెలవాలి, ఈ ప్రభుత్వం మీద నాకు నమ్మకం లేదు, సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పి హరికృష్ణ గారు రాజీనామా చేశాడు మంత్రి పదవికి. ఆయనకి అడిగినటువంటి డిమాండ్ సిబిఐ ఎంక్వైరీ ఇలా, ఆ తర్వాత ఆయనకి మంత్రి పదవి ఇవ్వాల, ఆయన్ని పక్కన పెట్టేసావు, పార్టీలోంచి వెళ్ళగొట్టావు, చనిపోయినాక వచ్చేసావు, మొత్తం శవయాత్ర అంతా నువ్వే, శవం కన్నా నువ్వే ఎక్కువ.